పెట్టారు, దాంట్లో ఏమేమి ఇచ్చారు విత్ ఫోటోలు వీడియోలతో సహా చూపించాం. అంటే వైనాట్ 175/175 అన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నాడో, ఎందుకు అంటున్నాడో దీని మీద అర్థమవుతా ఉంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి 10,000 ఓట్లు సెంట్రల్ నియోజకవర్గంలోకి ట్రాన్స్ఫర్ పెట్టారు. దాని మీద కూడా అధికారులతో ప్రూఫులతో సహా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ అంటే అక్టోబర్ 27 నాడు ఎలక్షన్ బిఎల్ఓస్ ఫైనల్ చేసిన ఓటర్ లిస్టులు జనవరి 22 ఇస్తే దాన్ని ఈ విధంగా మళ్లీ 10,000 ఓట్లు పెడుతున్నారంటే కొత్త ఎలా వచ్చారు, ఈ 10,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇప్పుడే రావాల్సినటువంటి ఆగత్యం ఏంటి? మినిమం కామన్ సెన్స్. ఒక ఇంట్లో 20 ఓట్లు, ఒక ఇంట్లో 40 ఓట్లు, డోర్ నెంబర్ ఒక ఫ్యామిలీలో 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉన్న కుటుంబంలో 15-20 ఓట్లు చేరుస్తూ 1,000 ఓట్లని వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి, ప్రధాన అధికారి గారికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్ గా దీన్ని యాక్షన్ తీసుకోండి. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉండగానే మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చాం, ఇగో మీ సచివాలయ సిబ్బంది మీ వాలంటీర్లకి కుక్కర్లో డబ్బులు పంచుతున్నారని, ఎందుకు సీజ్ చేయలేదండి? మరి రాష్ట్రంలో దాదాపు డబ్బు ఇప్పటికీ 70 కోట్లు సీజ్ చేశామని గర్వంగా చెప్పుకుంటున్నారు అధికారులు. మరి మేము అక్కడ లైవ్లో అక్కడ జరుగుతుండగా ఒకసారి కాదు 4 రోజుల నుంచి ఫలానా రోజు ఫలానా చోట జరుగుతుందని మేము